Sai Ram to one and all. నన్ను ఒక చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు ఒక ఆయన. కాశ్మీర్ ప్రాంతం ఈ మధ్య ప్రాచుర్యంలోకి వచ్చింది కాబట్టి వారికి ఏదో తట్టి ఉంటుంది. ఏమంటే కాశ్మీరంలో ఎటువంటి రామాయణం ఉన్నది, అది ఏది ప్రాచుర్యంలో ఉంది అని అడిగారు ఆయన. అయ్యా, కాశ్మీరంలో రామావతార చరితం అని ఒక కావ్యం ఉన్నది. దీనిని దివాకర ప్రకాశ భట్ట వారు రచించారు సమ్టైమ్ డ్యూరింగ్ ది 18th century. క్వైట్ పాపులర్ ఇన్ ద కశ్మీరీ లాంగ్వేజ్. కాకపోతే ఈ కావ్యం చాలా మటుకు వాల్మీకి రామాయణాన్ని అనుసరించే ఉన్నది. ఇది హరిశ్చంద్రుడు అనే ఆయన కాశ్మీర కుసుమ అనే కావ్యంలో చెప్పాడు దీని గురించి ఎక్కువ. అండ్ సుఖజీవన సింహ అనే రాజుగారు ఉండేవారు, ఆయన సమకాలీనుడు ఈయన దివాకర ప్రకాశ భట్ట గారు. సో అది కాశ్మీర రామాయణం విషయం. ఆయన అడిగిన మరో ప్రశ్న ఏమిటంటే, వాల్మీకి రామాయణంలో వచ్చిన మహర్షులు ఇలాంటి వాళ్ళంతా కూడా రామాయణ కథ రాసినట్టు మాకు తెలిసింది, ఇది వాస్తవమా అని అడిగారు ఆయన. నిజమే అందరూ అని కాదు, అంటే 24,000 శ్లోకాల సంవృత రామాయణం అని నారద మహర్షి రచించింది ఉన్నది, సంవృత రామాయణం. అలాగే లోమశ రామాయణం, ఆయన 32,000 శ్లోకాల రామాయణం ఉన్నది. అగస్త్య మహర్షి రచించినది 16,000 శ్లోకాలది ఉన్నది. సుతీష్ణుడు రచించినది మంజుల రామాయణం 120,000 శ్లోకాలది. అత్రి మహర్షి రచించినది సౌపద్మ రామాయణం 62,000 శ్లోకాలది. ఇకపోతే శివపార్వతుల సంవాదంలో మహారామాయణం అనేది 350,000 శ్లోకాలది ఒకటి ఉన్నది. రామాయణ మహామాల అని ఒక కావ్యం ఉంది, అది శివపార్వతుల సంవాదం, అది కూడా 56,000 శ్లోకాలు. శరభంగ మహర్షి సౌహార్ద రామాయణం అని చెప్పి రచించాడు, 40,000 శ్లోకాలది. వశిష్ఠుడు అరుంధతి మధ్య జరిగిన సంవాదం రామాయణ మణిరత్నంగా 36,000 శ్లోకాలది. అలాగే శౌర్య రామాయణం, చాందరామాయణం 62,000-75,000 శ్లోకాలది. ఇలాగా అనేకాలు ఉన్నాయి. అయితే చాలామంది అడగవచ్చు, అవన్నీ అక్కడంతా చెప్పిన కథ ఇక్కడ కథ ఒకటేనా అని. రామకథ ఒకటే. ఇక్కడ ఏమవుతుందంటే అతి ప్రాచీనమైనది అవడం వలన ఇప్పుడు ఇక్కడ చెప్పిన మహర్షుల వీళ్ళ కావ్యాలన్నీ కూడా సంవాదాలు, కాన్వర్జేషన్ వచ్చినప్పుడు, రాముడి కథ చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్పుకుంటూ అందులో ఒక్కొక్క కావ్యంలో ఒక్కొక్క పర్టికులర్ ఉదంతాన్ని ఎక్కువగా వివరించడం జరిగింది. సో వాల్మీకి మహర్షి ఎవరెవరైతే రెఫరెన్స్ తీసుకుని వదిలేస్తాడో వాళ్ళు అక్కడ ఆ తర్వాత వేరే కాంటెక్స్ట్లో చెప్పుకుని ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే అన్నీ కూడా కోడెడ్ వర్షన్స్ లాగా, అంటే మన దగ్గర ఇప్పుడు ఫలానా సంవాదం ఉందనుకోండి, ఆ సంవాదాన్ని ఎవరు సంకలనం చేశారు చెప్పడం కష్టం. సో ఆ సంకలనంలో వాళ్ళ సొంత కథలు కూడా వచ్చేసి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, ఇంటర్పోలేషన్స్, దిస్ ఈజ్ ద ప్రాబ్లం. సో ద ఓన్లీ కోడిఫైడ్ వన్ విచ్ కనెక్ట్స్ వన్ ఇన్సిడెంట్ టు ది అదర్. నారదుడు ఏం చెప్పాడు వాల్మీకి, నువ్వు రాసే ప్రతిదీ, దర్శించే ప్రతిదీ, ఘటన సంఘటన అసత్యం కాజాలదు అనే వరం ఇచ్చాడు బ్రహ్మదేవుడు వాల్మీకి. సో ఆయన చేత అది చరిత్ర అవుతుంది. వాల్మీకి రామాయణం ఈజ్ అ సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అండ్ ఈవెంట్స్, అది నరేటివ్ అన్నమాట. దిస్ ఈస్ ది ఐడియా. ఆయన అడిగారు ప్రశ్న, నేను చెప్పాను. 26వ సర్గంలో వెళదాము. మునేర్ వచనమక్లీవం శ్రుత్వా నరవరాత్మజః రాఘవ ప్రాంజలిర్భూత్వా ప్రత్యువాచ దృఢవ్రతః. మహారాజ కుమారుడైన శ్రీరాముడు విశ్వామిత్ర మహర్షి యొక్క ధైర్యమును గొలుపునట్టి మాటలను విని దృఢ నిశ్చయము గలవాడై అంజలి ఘటించి ఆ మునితో ఇట్లా అన్నాడు. పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన గౌరవాత్ వచనం కౌశికస్యేతి కర్తవ్యం అవిశంకయ అనుశిష్టోస్మ్యయోధ్యాయాం గురుమధ్యే మహాత్మన పిత్రా దశరథేనాహం నావ నావజ్ఞేయం హి తద్వచః
సోహం పితుర్వచ శ్రుత్వా శాసనాద్ బ్రహ్మవాదినః కరిష్యామిన సందేహ తాటకావధముత్తమం గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ తవ చైవాప్రమేయస్య వచనం కర్తుముద్యతః ఏవముక్త్వా ధనుర్మధ్యే బద్ధ్వా ముష్టిం అరిందమః జాశబ్దం అకరోత్ తీవ్రం దిశ శబ్దేన నాదయన్ తేన శబ్దేన విత్రస్తః తాటకావనవాసినః తాటకా చ సుసంక్రుద్ధ తేన శబ్దేన మోహిత. 26వ సర్గ అయిపోయినట్టుంది. ఓకే, ఆపేశం. తం శబ్దమభినిధ్యాయ రాక్షసీ క్రోధమూర్ఛిత శ్రుత్వా చాభ్యద్రవద్వేగాద్ యతశబ్దో వినిసృతః తాం దృష్ట్వా రాఘవ క్రుద్ధాం వికృతాం వికృతాననాం ప్రమాణేనాతివృద్ధాం చ లక్ష్మణం శోభ్యభాషత పశ్య లక్ష్మణ యక్షిణ్యా భైరవం దారుణం వపుః భిజ్యేరన్ దర్శనాదస్యా భీరూణాం హృదయాని చ ఏనాం పశ్య దురాధర్షాం మాయాబల సమన్వితాం వినివృత్తాం కరోమ్యజ్య హృదకర్ణాగ్రనాసికాం నహి హేనాముత్సహే హంతుం స్త్రీ స్వభావేన రక్షితాం వీర్యం చాస్యాగతిం చాపి హనిష్యామీతి మే మతిః. ఏవం బ్రువాణే రామేతు తాటకా క్రోధమూర్ఛిత ఉద్యమ్య బాహూర్గర్జంతి రామమేవ అభ్యవధావత విశ్వామిత్రస్తు బ్రహ్మర్షి హుంకారేణాభివృత్యతాం స్వస్తి రాఘవయోరస్తు జయం చైవాభ్యభాషత ఉద్భూన్వానా రజో ఘోరం తాటకా రాఘవా ఉభౌ రజో మోహేన మహత ముహూర్తం సా వ్యమోహయత్ తతో మాయాం సమాస్థాయ శిలావర్షేణ రాఘవౌ అవాకిరత్సు మహత తతశ్చుక్రోధ రాఘవ శిలావర్షం మహత్తస్యాః శరవర్షేణ రాఘవ ప్రతిహత్యోపధావంత్యాః కరౌ చిచ్ఛేద పత్రిభిః తతశ్చిన్నభుజాం శ్రాంతాం అభ్యాసే పరిగర్జతీం సౌమిత్రి రకరోత్క్రోధాత్ హృతకర్ణాగ్రనాసికాం కామరూపధరా సత్యకృత్వా రూపాణ్యనేకశః అంతర్ధానం గతా యక్షీ మోహయంతీవ మాయయా అశ్మవర్షం విముంచంతి భైరవం విజచారః తతస్తావశ్మవర్షేణ కీర్యమాణౌ సమంతతః దృష్ట్వా గాధిసుత శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్ అలం తే ఘృణయా రామ పాపైషా దుష్టచారిణి యజ్ఞ విఘ్నకరీ యక్షీ పురా వర్ధతి మాయయా. రాక్షసులు ఎక్కువగా సాయం సంధ్య వాళ్ళకి వాళ్ళ బలం పెరుగుతుంది కాబట్టి ఆగవ అని చెప్పాడు. సరే, మనం పునరావృత్తం చేసుకుందాం. వజ్యతాం తావదేవ ఇషా పురా సంధ్యా ప్రవర్తతే రక్షాసి సంధ్యాకాలేషు దుర్ధర్షాణి భవంతి వై ఇత్యుక్తస్తు తదా యక్షీం అశ్మవృష్ట్యాభివర్షతీం దర్శయన్ శబ్దవేధిత్వం తాం రురోధస సాయకైః సా రుద్ధా శరజాలేన మాయాబల సమన్వితాభిదు అభిదుద్రావకాకుత్స్థం యట్ లక్ష్మణం చ వినేదుషి తామా పతంతీం వేగేన విక్రాంతాం అశనీమివ శరేణోరసి వివ్యాధ సా పపాత మమారచ తాం హతాం భీమసంకాశాం దృష్ట్వా సురపతిస్తదా సాధు సాద్విది కాకుత్స్థం సురాశ్చ సమపూజయన్ ఉవాచ పరమప్రీతః సహస్రాక్ష పురందరః సురాశ్చ సర్వే సంహృష్టా విశ్వామిత్రమహాబ్రువన్. దేవతలందరూ వచ్చారు. ఇంద్రుడు వీళ్ళంతా వచ్చి ఏమన్నారంటే, మునే కౌశిక భద్రంతే సేంద్రా సర్వే మరుద్గణాః తోషిత కర్మణా నేన స్నేహం దర్శయ రాఘవే. నీకు శుభమునుగాక ఈ తాటక వధ వలన ఇంద్రునితో సహా దేవతలందరూ సంతసించిరి రామలక్ష్మణులపై ప్రేమజూపుము. ప్రజాపతేర్ భృషాశ్వస్య పుత్రాన్ సత్యపరాక్రమాన్ తపోబలభృతాన్ బ్రహ్మన్ రాఘవాయ నివేదయ పాత్రభూతశ్చతే బ్రహ్మన్ తవానుగమనే ధృతః కర్తవ్యం చ మహత్కర్మ సురాణాం రాజసూనునా. అంటే శ్రీరాముడు స్థిర సంకల్పముతో నీ సేవలు అనర్చుచున్నాడు, కావున ఇతడు ఆ అస్త్రములను పొందుటకు పాత్రుడు. దేవుళ్ళు డిక్లరేషన్ ఇచ్చారు. ఏవముక్త్వా సురా సర్వే హృష్టా జగ్ముర్యథాగతం విశ్వామిత్రం పురస్కృత్య తత సంధ్యా ప్రవర్తతే తతో మునివర ప్రీత తాటకావధ తోషిత మూర్ధ్ని రామ ఉపాఘ్రాయ ఇదం వచనమబ్రవీత్ ఇహాజ్య రజనీం రామ వసేమ శుభదర్శన స్వ ప్రభాతే గమిష్యామహ తదాశ్రమపదం మమ విశ్వామిత్రవచ శ్రుత్వా హృష్టో దశరథాత్మజ ఉవాస రజనీం తత్ర తాటకాయావనే సుఖం ముక్తశాపం వనం తచ్చ తస్మిన్నేవ తదాహని రమణీయం వివభ్రాజ యథా చైత్రరథం వనం నిహత్యతాం యక్షసుతాం స రామ ప్రశస్యమాన సురసిద్ధసంఘై ఉవాస తస్మిన్ మునినా సహైవ ప్రభాతవేలాం ప్రతిబోధ్యమానా రాముడు యక్షుడగు సుకేతుని కూతురైన తాటకను చంపి దేవతల యొక్క సిద్ధుల యొక్క ప్రశంసలను అందుకున్నాడు. మునీశ్వరునితో తమునితో కూడి ఆ రాత్రి అచ్చటనే గడిపాడు. ఇచ్చాచ శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్య బాలకాండే షడ్వింశ సర్గ 27వ సర్గ అథ తాం రజనీముష్య విశ్వామిత్రో మహాయశాః ప్రహస్య రాఘవం వాక్యం ఉవాచ మధురాక్షరం.
సంతోషముతో మందహాసమునర్చి శ్రీరాములతో మృదు మధురముగా ఇట్లా అన్నాడు. ఏంటయ్యా అంటే, పరితుష్టోస్మి భద్రం తే రాజపుత్ర మహాయశః, ప్రీత్యా పరమయాయుక్తో దదామ్యస్త్రాణి సర్వశః. నీకు అన్ని అస్త్రాలు ఇచ్చేస్తున్నాను ఇదిగో అన్నాడు. ఏమిటా అంటే, అవి దేవాసురగణాన్ వాపి స గంధర్వోరగానపి యై రమిత్రాన్ ప్రసహ్యాజో వశీకృత్య జయిష్యసి. తాని దివ్యాన్ని భద్రంతే దదామ్యస్త్రాన్ని సర్వశః, దండచక్రం మహద్దివ్యం తవ దాస్యామి రాఘవ. ధర్మచక్రం తథో వీర కాలచక్రం తథైవ చ, విష్ణుచక్రం తథాత్యుగ్రం ఐంద్రమస్త్రం తథైవ చ. దండచక్రము, ధర్మచక్రము, కాలచక్రము, తీక్ష్ణమైన విష్ణుచక్రము, ఇంద్రాస్త్రమును ఓసంగిదను అన్నాడు. ఇప్పుడు చాలామందికి డౌట్ వస్తుంది, విష్ణుచక్రం ఇవ్వడం ఏమిటి ఈయనకి అని. ఇక్కడ ఏమిటి అంటే, చక్రాలను పోలి ఉన్న అస్త్రాలు ఇవి బేసికలీ. వాటిల్లో వెరైటీస్, విష్ణుచక్రము వేరు, సుదర్శన చక్రం వేరు. సో డోంట్ కన్ఫ్యూజ్ దాట్ విత్ దిస్. వజ్రమస్త్రం నరశ్రేష్ఠ శైవం శూలవరం తథా అస్త్రం బ్రహ్మశిరశ్చైవ ఐశీకమపి రాఘవ. వజ్రాస్త్రము, మహాశూలము, బ్రహ్మశిరోనామకాస్త్రము, ఐశీకాస్త్రము ఉత్తమోత్తమమైన బ్రహ్మాస్త్రమును ఇచ్చేదను అన్నాడు. అలాగే మోదకి, శిఖరి అనే దివ్యములైన గదలను అందిస్తున్నానన్నాడు. దదామితే మహాబాహో బ్రాహ్మమస్త్రమనుత్తమం గదే ద్వే చైవ కాకుస్థ మోదకీ శిఖరి ఉభే ప్రదీప్తే నరశార్దూల ప్రయక్ష్యామి నృపాత్మజ, ధర్మపాశమహం రామ కాలపాశం తథైవ చ, పాశం వారుణమస్త్రం చ దదామ్యహమనుత్తమం అశనీద్వే ప్రయక్ష్యామి శుష్కార్ద్రే రఘునందన. ఆర్ద్రాశని అను రెండు దివ్యాస్త్రములు, అలాగే మహాస్త్రము శివుడికి సంబంధించినది నారాయణాస్త్రము ఇచ్చేదను ఓ పుణ్యపురుష. అగ్నిదేవునకు ప్రియమైన శిఖరము అను పేరు గల ఆగ్నేయాస్త్రాన్ని కూడా ఇస్తున్నానన్నాడు. పాశం వారుణమస్త్రం చ దదామ్యహమనుత్తమం అశనీదేద్వే ప్రయక్ష్యామి శుష్కార్ద్రే రఘునందన, దదామి చాస్త్రం పైనాకం అస్త్రం నారాయణం తథా ఆగ్నేయమస్త్రం దయితం శిఖరం నామ నామతః వాయవ్యం ప్రధనం నామ దదామి చ తవానఘ, అస్త్రం హయశిరో నామ క్రౌంచమస్త్రం తథైవ చ శక్తిద్వయం చ కాకుస్థ దదామి తవ రాఘవ. ఇలాగ అన్ని అస్త్రాలు చెప్తూ వెళ్ళాడు. కంకాళం, ముసలం, ఘోరం, కాపాలమథ కంకణం ధారయంచ సురాయాని దదామ్యేతాని సర్వశః, వైద్యాధరం మహాస్త్రం చ నందనం నామ నామతః అసిరత్నం మహాబాహో దదామి చ నృపాత్మజ, గాంధర్వమస్త్రం దయితం మానవం నామ నామతః ప్రస్వాపన ప్రశమనే దద్మి సౌరం చ రాఘవ, వర్షణం శోషణం చైవ సంతాపన విలాపనే మదనం చైవ దుర్దర్శం కందర్ప దయితం తథా, పైశాచమస్త్రం దయితం మోహనం నామ నామతః ప్రతిష్ఠ నరశార్దూల రాజపుత్ర మహాయశః. పిశాచములకు ఇష్టమైన మోహన నామక అస్త్రాన్ని కూడా నీకు ఇచ్చానన్నాడు. పిశాచాలకు కూడా ఒక అస్త్రం ఇష్టంగా ఉంది. తామసం నరశార్దూల సౌమనం చ మహాబల, సంవర్తం చైవ దుర్దర్శం మౌసలం చ నృపాత్మజ, సత్యమస్త్రం మహాబాహో తథా మాయాధరం పరం సౌరం తేజఃప్రభం నామ పరతేజోపకర్షణం, సౌమ్యాస్త్రం శిశిరం నామ త్వష్టురస్త్రం సుధామనం, దారుణం చ భగస్యాపి శీతేషు మధమానవం ఏతాన్ రామ మహాబాహో కామరూపాన్ మహాబలాన్ గృహాణ పరమోదారాన్ క్షిప్రమేవ నృతాత్మజ, స్థితస్థు ప్రాణ్ముఖో భూత్వా శుచిర్మునివరస్తదా దదౌ రామాయ సుప్రీతో మంత్రగ్రామం అనుత్తమం. ఈ అస్త్రములను అన్నింటినీ పొందుట దేవతలకు సైతం అసాధ్యం. అట్టి మహాస్త్రములన్నింటినీ ఆ మహాముని శ్రీరామునకు అందించాడయ్యా. సర్వసంగ్రహణం యేషాం దైవతైరపి దుర్లభం తాన్యస్త్రాన్ని తదా విప్రో రాఘవాయ నవేదయత్, జపతస్థు మునేస్తస్య విశ్వామిత్రస్య ధీమతః ఉపతస్థుర్మహార్హాణి సర్వాణ్యస్త్రాణి రాఘవం, ఊచుశ్చ ముదితా సర్వే రామం ప్రాంజలయస్తదా ఇమేస్మ పరమోదారాః కింకరాస్తవ రాఘవ, ప్రతిగృహ్య చ కాకుస్థః సమాలభ్య చ పాణిన మానసామే భవిష్యధ్వం ఇతి చానభ్యచోదయత్. ఈ అస్త్రాలన్నీ శ్రీరాముడిని చేరాయి. కాకపోతే ఆ మంత్రాధిష్టాన దేవతలందరూ సంతోషంతో శ్రీరాముడికి నమస్కారం చేశాయట. ఇవి అస్త్రాలన్నిటికీ అధిష్టాన దేవతలు ఉంటాయి. అవి వాళ్ళు ఏమన్నారంటే, ఓ రాఘవ,
నిన్ను చేరిన మేమందరమును త్రికరణ శుద్ధిగా నీ సేవకులమై ఉంటాము అన్నారు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ప్రతిగృహ్యచ కాకుస్థ సమాలభ్యచ పాణిన మానసామే భవిష్యద్వం ఇది చానభ్యచోదయత్, స్మరించినంత మాత్రముననే మీరు నన్ను చేరండి అని ఆదేశించి వాళ్ళని పంపించేశాడు. యశ్రాలన్నీ ఎక్కడ పెట్టుకున్నాడు, ఈ డౌట్లు అనవసరం. తత ప్రీతమనా రామో విశ్వామిత్రం మహామునిం అభివాచ్య మహాతేజ గమనాయోపచక్రమే, వాళ్ళు నమస్కారం చేసుకుని వెళ్ళారు. ఇత్యార్చే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే బాలకాండే సప్తవింశ సర్గ 28వ సర్గ. ప్రతిగృహ్యతతోస్త్రాణి ప్రహృష్టవదన శుచి గచ్చన్నేవచ కాకుస్థో విశ్వామిత్ర మహాబ్రవీత్. శ్రీరాముడు అస్త్రాలన్నింటినీ స్వీకరించి మార్గ మధ్యమున వెళుతూ విశ్వామిత్రుని అడిగాడు. ఏమడిగాడంటే, గృహీతాస్త్రోస్మి భగవన్ దురాధర్ష సురాసురై అస్త్రాణం త్వహమిచ్చామి సంహారం మునిపుంగవ. మీ అనుగ్రహం వలన అస్త్రాలన్నీ వచ్చాయి, బాగుంది. ఇప్పుడు సురాసురులు సైతము నన్ను ఎదుర్కొన జాలరు, కానీ ఈ అస్త్రాలన్నీ వెనక్కి ఉపసంహరించుకునే మార్గం కూడా చెప్పమన్నాడు. డిటరెంట్, యు హావ్ టు టేక్ ఇట్ బ్యాక్. ఎలాగా? ఏవం రోది కాకుస్తే విశ్వామిత్రో మహాముని సంహారం వ్యాజహారాధ ధృతిమాన్ సువ్రత శుచి సత్యవంతం సత్యకీర్తిం దృష్టం రభసమేవ చ ప్రతిహారతరం నామ పరాముఖం అవాంగ్ముఖం. వెంటనే అస్త్రాలన్నింటినీ ఉపసంహరించు విజ్ఞానులను కూడా ఉపదేశించాడు విశ్వామిత్ర మహర్షి. లక్షాక్ష విషమౌ చైవ దృఢనాభ సునాభకౌ దశాక్షశతవక్త్రౌ చ దశశీర్ష శతోదరౌ పద్మనాభ మహానాభౌ దుందునాభ సునాభకౌ జ్యోతిషం కృషణం చైవ నైరాశ్య విమలావుభౌ యోగంధర హరిద్రౌ చ దైత్య ప్రశమనౌ తథా సార్చిర్మాలి ధృతిర్మాలి వృత్తిమాన్ రుచిరస్తథ. ఇవన్నీ పేర్లు వాటికి. పితృ సౌమనసం చైవ విధూతమకరావుభౌ కరవీరకం చైవ ధనధాన్యౌ చ రాఘవ కామరూపం కామరుచిం మోహమావరణం తథా జృంభకం సర్వనాభం చ సంతానవరణౌ తథా మృషాశ్వతనయాన్ రామ భాస్కరాన్ కామరూపిణ ప్రతీక్షమవ భద్రం తే పాత్రభూతోసి రాఘవ. బాఢమిచ్చేవ కాకుస్థ ప్రహృష్టే నాంతరాత్మన జగ్రాహ మంత్రగ్రామం తేప్యుపతస్తుశ్చ రాఘవం. అంటే ఈ సత్యవంతము సత్యకీర్తి మొదలగునవి లోగడ ఉపదేశించిన దండచక్రాది మంత్రాస్త్రములను ఉపసంహరింపజేయును, వీటిని పొందుటకు నీవు అర్హుడవుగాను గైకునుము అని చెప్పాడు, నీకు భద్రమవుగాక. శ్రీరాముడు అలాగే అని ప్రసన్న చిత్తుడై వాటిని స్వీకరించాడు. బాఢమిచ్చేవ కాకుస్థ ప్రహృష్టే నాంతరాత్మన జగ్రాహ మంత్రగ్రామం తేప్యుపతస్థుశ్చ రాఘవం. బాగుంది. దివ్యభాస్వర దేహాశ్చ మూర్తిమంత సుఖప్రదాః కేచిద్ అంగార సదృశాః కేచిద్ ధూమోపమాస్తథా చంద్రార్క సదృశాః కేచిద్ ప్రఘ్వాంజలిపుటాస్తథా రామం ప్రాంజలయో భూత్వా బ్రువన్ మధురభాషిణః ఇమే స్మ నర శార్దూల శాధి కిం కరవామతే. ఒకసారి మంత్రస్వీకారానంతరం ఆ అధిదేవతలు మరల సాక్షాత్కరించారు. వాళ్ళు ఏమన్నారంటే, ఓ నరోత్తమ, ఇచ్చటున్న మేమందరము నీ దాసులం, ఏం చేయమంటావో ఆదేశించు అన్నాడు. మానసాహ కార్యకాలేషు సాహాయ్యం మే కరిష్యత గమ్యతామిది తానాహ యథేష్టం రఘునందన. ఇదివరకు చెప్పిన మాటే చెప్పాడు, నేను స్మరించినప్పుడు రండి అని వెళ్ళిపోమన్నాడు. అథతే రామమామంత్ర్య కృత్వాచాపి ప్రదక్షిణం ఏవమస్మితి కాకుస్థం ఉక్త్వా జగ్ముర్యథాగతం తతస్థు రామః కాకుస్థ శాసనాద్ బ్రహ్మవాదినః లక్ష్మణాయ చ తాన్ సర్వాన్ వరాస్త్రాన్ రఘునందనః సంహారాన్ స చ సంహృష్టః శ్రీమాన్స్ తస్మై న్యవేదయత్. సచతాన్ రాఘవో జ్ఞాత్వా విశ్వామిత్రం మహాముని గచ్చన్నేవాథ మధురం శ్లక్ష్ణం వచనమబ్రవీత్ కిన్వే తన్మేఘ సంకాశం పర్వతస్యా విదూరత వృష్టషండమితో భాతి పరం కౌతూహలం హిమే. శ్రీరాముడు అడిగాడు, ఈ ప్రదేశమున పర్వత సమీపమునందు మేఘమండలమును బోలిన వృక్ష సమూహము విలసిల్లుచున్నది, ఇది ఏమిటి?
దీని గురించి తెలుసుకోవాలనుంది అన్నాడు. ఇది వివిధ మృగములతో కూడి మృక్కిలి మనోహరమై చూడముచ్చటగొలుపుచున్నది. ఒక్కసారి దీని గురించి చెప్పమన్నాడు. ఈ ఆశ్రమం ఎవరిది అని అడిగాడు. దర్శనీయం మృగాకీర్ణం మనోరమమతీవచ నానా ప్రకారై శకునై వల్గుణాదైరలంకృతం నిస్సృతాః స్మ మునిశ్రేష్ట కాంతారాద్రోమహర్షణాత్ అనయాత్వగచ్చామి దేశస్య సుఖవత్తయా సర్వం మే శంస భగవన్ కశ్చాశ్రమ పదం ద్వితం పదం త్విదం సంప్రాప్తాయత్రతే పాపా బ్రహ్మఘ్నా దుష్టచారిణః తవ యజ్ఞస్య విఘ్నాయ దురాత్మానో మహామునే భగవంతస్య కోతేశః సాయత్ర తవ యాజ్ఞికి. పాపాత్ములును బ్రహ్మహత్యలు చేయువారును దుర్మార్గులును దురాత్ములను అయిన రాక్షసులు మీ యజ్ఞకార్యమునకు విఘ్నము కలిగించుటకై వచ్చడి ప్రదేశమేది అన్నాడు. ఇంతకీ ఏమిటి, నన్ను తీసుకొచ్చారు కదా, ఎక్కడ అది? రక్షితవ్యా క్రియా బ్రహ్మన్ మయా వధ్యాశ్చ రాక్షసాః ఏతత్ సర్వం మునిశ్రేష్ట శ్రోతుమిచ్చామ్యహం ప్రభో. ఒక్కసారి ఈ విషయాలన్నీ నాకు చెప్పమన్నాడు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే బాలకాండే అష్టావింశ సర్గ 29వ సర్గవ. ఇది సిద్ధాశ్రమం గురించి చెబుతాడు విశ్వామిత్ర మహర్షి. అథ తస్యాప్రమేయస్య తద్వనం పరిపృచ్ఛతః విశ్వామిత్రో మహాతేజ వ్యాఖ్యాతుం ఉపచక్రమే ఇహ రామ మహాబాహో విష్ణుర్దేవవర ప్రభుః వర్షాణిషు బహూన్యేవ తథా యుగశతాని చ తపశ్చరణయోగార్థం ఉవాససు మహాతపాః ఏష పూర్వాశ్రమో రామ వామనస్య మహాత్మనః సిద్ధాశ్రమ ఇతి ఖ్యాతః సిద్ధో హ్యత్ర మహాతపాః. దేవాదిదేవుడైన శ్రీ మహావిష్ణువు వందల కొలది యుగముల కాలము లోక కళ్యాణమునకై తపమాచరించుచూ తత్ఫలసిద్ధికై ఇచ్చట నివసించను. అది సిద్ధాశ్రమం. సాక్షాత్తు మహావిష్ణువే తపస్సు ఆచరించాడు. వామనావతారమునకు ముందు మహాత్ముడైన విష్ణువు తపస్సిద్ధిని పొందుట వలనను మహాతపస్వి కాశ్యపుడు తన తపశ్చర్యకు ఫలసిద్ధి నందుట వలనను దీనికి సిద్ధాశ్రమము అని పేరు వచ్చింది. ఏతస్మిన్నేవ కాలే తు రాజా వైరోచ నిర్బలిహి నిర్జిత్య దైవత గణాన్ సేంద్రాంశ సమరుద్గణాన్ కారయామాస తద్రాజ్యం త్రిషు లోకేషు విశ్రుతః బలేస్తు యజమానశ్చ దేవాః సాగ్ని పురోగమాః సమాగమ్య స్వయం చేవ విష్ణుం ఊచురిహాశ్రమే బలిర్వైరోచ నిర్విష్ణో యజతే యజ్ఞముత్తమం అసమాప్తే క్రతౌ తస్మిన్ స్వకార్యమభిపద్యతాం. రామాయణంలో వామనుడి కథ వస్తుంది. ఇట్ ఈస్ ఎ క్యుములేటివ్ నరేటివ్. ఫిగర్స్ ఫర్ ది మంత్, టు ఎండ్ ఆఫ్ ది మంత్. టు ఎండ్ ఆఫ్ ది మంత్ ఇంక్లూడ్స్ ఫర్ ది మంత్. సో రామాయణంలో దాని ముందర ఉన్న గాథలు వచ్చేస్తాయి. భారతంలో రామాయణం ఉన్నది, అది వాల్మీకి రామాయణమే ఉంటుంది. వాల్మీకి రామాయణంలోని కొన్ని శ్లోకాలు యథాతథంగా మీకు భారతంలో కనిపిస్తాయి. ఎందుకు అలా చేస్తారు అంటే ఇది చరిత్ర, నిత్య ఇతిహాసము, నిత్య చరిత్ర అని చెప్పడం జరిగింది. గమ్మత్తు ఏమిటంటే భాగవతంలో కూడా మీకు రామాయణం గురించి చెబుతారు. ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయేత్ అన్నాడు వేదంలో. అంటే పురాణాలు వాటిలోని సంఘటనలను చరిత్రలుగా అధ్యయనం చేసుకున్నాక వేదం దగ్గరికి రమ్మన్నాడు, లేకపోతే వేదం అర్థం కాదన్నాడు. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రభు సమ్మితో వేద, అంటే వేదము ప్రశాసనం, అడ్మినిస్ట్రేషన్, గవర్నమెంట్ శాసించినట్టు శాసిస్తుంది. ప్రభు సమ్మితో వేద మిత్ర సమ్మితం పురాణం అన్నాడు. పురాణం ఏం చేస్తు మిత్రుడు ఏం చేస్తాడంటే కర్తవ్యాన్ని బోధిస్తాడు. స్వామి నువ్వు ఇలా చేసుకో, ఇలా చేసుకొని మిత్రుడులాగా చెప్పేది పురాణం. కర్తవ్యం మూడు చోట్ల కర్తవ్యమే. కాంతా సమ్మితం కావ్యం అంటే భార్య ఆనందింపచేస్తూ ఇది ఇప్పుడు నువ్వు చేయవలసిన పని అని చెబుతుందట భర్తకి. అంచేత కావ్యం అనేది కాంత లాంటిది. కాంత అన్న పదంలోనే కాంతి అనేది ఉన్నది.
అంటే కాస్త వెలుగుతూ ఉండాలి మొహం. ఇంటికి వెళ్ళగానే స్కూటర్ దిక్కుండానే అసలు ఎప్పుడూ కూర్చుని చూడగానే అసలు ఆ మనసు ఆహ్లాదంగా పొంగి పొరలిపోవాలి. అలాంటి స్కూటర్ దిగుతుంటేనే డ్రైనేజీ పొంగిపోయిందని, మోటార్ కాలిపోయిందని చెప్పేస్తే ఎలాగా? ఫోన్లోనే ఇంటికి బయలుదేరే వాళ్ళకి వాట్సాప్లో ఈ మధ్య లిస్ట్ వస్తుంది, ఇది 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 తీసుకురావాలి అని, అర్జెంట్. లాస్ట్లో నా ఓటి వాడు ఏం చేస్తాడో అన్ని చూస్తాడు, ధనియాలు జీలకర్ర చింతపండు లాంటి పెద్దగా పట్టించుకోడు. కానీ లాస్ట్లో ఒకవేళ చక్కెర 1 కిలో ఉందనుకోండి, ఖచ్చితంగా కొనుక్కెళ్లాల్సిందే. ఎందుకంటే ఏంటంటే అప్పటికప్పుడు కాఫీ దొరకదు మనకి. అలాగా ఎప్పుడు కూడా కాంతా సంమితం కావ్యం అన్నాడు. అందుకే మీరు చూడండి, కావ్యం ఆనందింపజేస్తూ మీ కర్తవ్యాన్ని మీ గుర్తు చేస్తుంది. ఇక్కడ వాల్మీకి కూడా ముందర ఇంటికి రాగానే ఏం చేయాలి, ఇప్పుడు భర్త రాగానే కూర్చున్నా కాసేపు అయ్యాక ఆ మాట ఈ మాట చెబుతూ మెల్లమెల్లగా చక్కగా మాట్లాడుతూ అప్పుడు మెల్లగా అడగాలి, ఇది ప్రాబ్లం అయింది ఇట్లా చెయ్యాలి ఇది అని. ఏమండి, ఒక్కోసారి అప్పుడు వాడు కూడా కాసేపు ఆలోచించి ఇప్పుడు ఏంటి పాపం ఇప్పుడు ఇంత చక్కగా చేస్తోందని చెప్పి నీకు ఏంది నడుము నొప్పి తగ్గిందా అంటాడు. అనగానే నడుము నొప్పి కాదండి, నేను చెప్పింది నా కాళ్ళ నొప్పి గురించి అంటుంది. నడువు నొప్పి ఎల్లుండి వస్తుంది, ఇది కాళ్ళ నొప్పి. సో దేర్ ఈస్ సమ్ సార్ట్ ఆఫ్ అలాగే ఈ శబ్దం ఏమిటి అని అడిగాడు శ్రీరాముడు. సరయూ నది జాహ్నవి నదితో సంగమించిన క్షేత్రం అబ్బాయి అని చెప్పేసి అక్కడ ఆ శబ్దం వస్తోందని చక్కగా వర్ణించాడు వాల్మీకి. ఆ తర్వాత ప్రకృతి వర్ణన ఉంది, ఆ తర్వాత తాటక గురించి వచ్చిందండి. ఇలా ఏంటంటే కావ్యంలో సమస్య అనేది డైరెక్ట్గా ఇది తాటక దాన్ని చంపేసాయి, తర్వాత ఇది వీడు ఫలానా మారీచుడు వాడు సుబాహుడు ఇట్లా ఉండదు కావ్యం. కానీ ఫైనల్గా మీకు చెప్పేది కర్తవ్యం గురించే, ఆనందింపజేస్తూ కర్తవ్యాన్ని చెప్పడం కాదు, సజెస్ట్ చేసేది కావ్యం. అందుకని అలా చెప్పాడు ఆయన. అలాగా కాంతామణులందరూ కూడా కావ్యంలో ఉన్నట్టుగా ప్రవర్తించవలసిన ఒక అవసరం ఉన్నది అని చెప్పేసి ఇందు మూలంగా సవినయంగా మనవి చేసుకుంటూ పురుష పుంగవులందరికీ ఏం చెప్తున్నామంటే, మీ ఇంట్లో కాంతామణులందరూ కాంతితో వెలుగుతూ ఉంటేనే మన మొహం మీద కూడా కాస్త కాంతి ఉంటుంది. అంచేత వాళ్ళు కూడా సంతోషంగా ఉండేటట్లుగా కష్టపడాలని చెప్పేసి పురుషులందరికీ కూడా నేను మనవి చేసుకుంటున్నాను. బాగుంది, ఎక్కడున్నామండి? బలిర్ వైరోచ నిర్విష్ణో యజతే యజ్ఞముత్తమం అసమాప్తే క్రతౌ తస్మిన్ స్వకార్యమభిపద్యతాం యే చైనమభివర్తంతే యాచితార ఇతస్తతః యచ్చ యత్ర యథావచ్చ సర్వం తేభ్య ప్రయచ్చతి. వామనుడు వెళ్ళి ఆయన ఇస్తున్నవన్నీ పుచ్చుకుని ఆయన సంగతి చూడాలని చెప్పేసి ఇక్కడ ఒక మాట వచ్చింది. సత్వం సురహితార్థాయ మాయాయోగముపాశ్రిత వామనత్వం గతో విష్ణు కురు కళ్యాణముత్తమం ఏతస్మిన్నంతరే రామ కాశ్యపోగ్ని సమప్రభ ఆదిత్యాసహితో రామ దీప్యమాన ఇవౌజస. ఇంద్రాది దేవతలు తపోనిష్టలోనున్న విష్ణుమూర్తిని ప్రార్థించు సమయముననే అగ్నివలే తేజస్వి అయిన కశ్యప మహర్షి తన ధర్మపత్ని అయిన అదితితో గూడి తేజోరాశియే వెలుగొందుచుండెను. కశ్యప మహర్షి పత్నీ సహితుడై 1000 దివ్య సంవత్సరాలు వ్రతమాచరించి వరప్రదుడైన శ్రీ మహావిష్ణువును సంతుష్టుని గావించి ఇలా స్తుతించాడు. దేవీ సహాయో భగవాన్, దివ్యం వర్ష సహస్రకం వ్రతం సమాప్య వరదం తుష్టావ మధుసూదనం తపోమయం తపోరాశిం తపోమూర్తిం తపాత్మకం తపసాత్వాంసు తప్తేన పశ్యామి పురుషోత్తమం. అబ్బాబ్బాబ్బా, తపోమయం తపోరాశిం తపోమూర్తిం తపాత్మకం తపసా త్వాంసు తప్తేన పశ్యామి పురుషోత్తమం అన్నాడు. ఓ పురుషోత్తమ, నీవు తపస్సు ద్వారా ఆరాధింపదగిన వాడవు, తపఫలమును ప్రసాదించువాడవు, జ్ఞానస్వరూపుడవు.
సమస్త కళ్యాణ గుణములు గలవాడవు, అట్టి నిన్ను ఒక పరమ ప్రయోజన నిమిత్తమై తపస్సు చే ఆరాధించి దర్శించుచున్నాను అన్నాడు. శరీరే తవ పశ్యామి జగత్ సర్వమిదం ప్రభో త్వమనాదిరనిర్దేశ్య త్వామహం శరణంగత. తమువాచ హరిప్రీత కాశ్యపం ధూతకల్మషం వరం వరయ భద్రంతే వరార్హోసి మతో మమ. తచ్చుత్వా వచనం తస్య మారీచ కాశ్యపో ప్రవీత్. అదిత్యా దేవతానాం చ మమ చైవానుయాచత. మరీచి కుమారుడైన కశ్యపుడు శ్రీహరి వచనములను విని ఇట్లా అన్నాడు. శ్రీహరి ఏమన్నాడు ముందర అంటే, నీకు శుభమునుగాక, వరమును కోరుకో అన్నాడు. సో కశ్యపుడు ఏమన్నాడంటే, అదితియు నేను దేవతలను నిన్ను అర్థించుచుంటుమి, సంప్రీతుడవై మాకు వరమును ప్రసాదింపుము, మమ్ము ఆదుకొనగలవాడవు నీవే ఓ మహాత్మా, నీవు మాకు పుత్రుడవై జన్మించు అని అడిగారు. ఇంకేం మాట్లాడతాం, శ్రీమన్నారాయణుడు దర్శనం చేసుకుని ఇక డైరెక్ట్గా వాడు నాకు మంచి పుత్రుడిని, అలా ఉండాలి ఇలా ఉండాలి ఇవన్నీ అక్కల. నువ్వు డైరెక్ట్గా నువ్వు మాకు పుత్రుడుగా వచ్చేసే అన్నది, దట్ ఈస్ ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఆయన భ్రాతాభవ యవీయాం స్వం శక్రస్యాసురసూదన శోకార్తానాం తు దేహ దేవానాం సాహాయ్యం కర్తుమర్హసి. అయం సిద్ధాశ్రమో నామ ప్రసాదాత్తే భవిష్యతి సిద్ధే కర్మణి దేవేశ ఉత్తిష్ట భగవన్నిత. ఇంద్రునకు తమ్ముడవు, ఉపేంద్రుడవు, శోకార్తులైన దేవతలను ఆదుకొనగల శక్తిమంతుడవు నీవే, అంచేత ఈ ప్రదేశము సిద్ధాశ్రమముగా ప్రసిద్ధి వహించును, ఇక వామనావతారము నెత్తుటకై సిద్ధము కమ్ము అని కశ్యపుడే చెప్పేశాడు. అయం సిద్ధాశ్రమో నామ ప్రసాదాత్తే భవిష్యతి సిద్ధే కర్మణి దేవేశ ఉత్తిష్ట భగవన్నిత. అథ విష్ణుర్మహాతేజ అదిత్యాం సమజాయత వామనం రూపమాస్థాయ వైరోచని ఉపాగమత్ త్రీన్ క్రమానథ భిక్షిత్వా ప్రతిగృహ్య చ మానద ఆక్రమ్య లోకాన్ లోకాత్మా సర్వభూతహితేరత. మహేంద్రాయ పునఃప్రాదాత్ నియమ్య బలిమోజస త్రైలోక్యం చ మహాతేజ చక్రే చక్రవశం పునః. తేనైష పూర్వమాక్రాంత ఆశ్రమ శ్రమనాశన మయాపి భక్త్యా తస్యేష వామనస్యోపభుజ్యతే. ఏతత్మాశ్రమమాయాంతి రాక్షస విఘ్నకారిణ అత్రైవ పురుషవ్యాఘ్ర హంతవ్యా దుష్టచారిణ. అద్య గచ్ఛామహే రామ సిద్ధాశ్రమం అనుత్తమం తదాశ్రమపదం తాత తవాప్యే తత్యథా మమ. చాలా గొప్ప మాట. ఓ రామ, అటువంటి పవిత్రమైన ఆ సిద్ధాశ్రమమునకు నేడే వెళ్దాము అన్నాడు విశ్వామిత్రుడు. నాయన, ఆ ఆశ్రమము నాది మాత్రమే కాదు నీది కూడా అన్నాడు. ఇదేంటి అంటే, ఇక్కడ ఇండైరెక్ట్గా ఇక్కడ ప్రస్తుతం ఏమిటి, విశ్వామిత్రుడికి శిష్యుడు శ్రీరాముడు, అది పాత్ర పోషణ అక్కడి వరకే. మనకి అలవాటు కదా, ఎవరన్నా మా ఇంటికి వచ్చినప్పుడు ఫీల్ ఫ్రీ, మా ఇంటిని మీ ఇంటిలాగానే భావించండి అంటాం. కొంతమంది అలా కూడా ఉంటారు, వాళ్ళు మన ఇంటికి వస్తే మనం వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది. ఉన్నారు అలాంటి వాళ్ళు. సో మా ఓ మిత్రుడు ఉండేవాడు మాకు, నేను లేచి ఏదో అన్ని ముగించుకుని పూజా గదిలోకి వెళ్ళే లోపల అక్కడ పూజా గదిలో ఆయన కూర్చుని చేసేసుకుంటున్నాడు అని నేను. సో సడన్లీ యూ మనం ఎక్కడున్నాము, మనం వీళ్ళింటికి వచ్చామా అన్న ఫీలింగ్ వస్తుంది. హమారా ఘర్ ఆప్కా ఘర్ సమజీ అంటాం. అది ఒకటి ప్రాక్టికల్గా విశ్వామిత్రుడు చెప్పిన మాట, ఈ ఆశ్రమం నాదే కాదు నీది కూడా అంటున్నాడు. కాకపోతే మీరు ఇంతగా పాయింట్అవుట్ చేసినట్టు, ఇది మహావిష్ణువు తపస్సాచరించిన ఆశ్రమం సిద్ధాశ్రమం కాబట్టి శ్రీరాముడిని డైరెక్ట్గా మహావిష్ణువుగా అక్కడే గుర్తించేశాడు ఆయన. అది కూడా ఉండదు అక్కడ. అజ్జ గచ్చామహే రామ సిద్ధాశ్రమం అనుత్తమం త
తదాశ్రమ పదం తాత తవాప్యేతత్ యథామమ. ఎందుకు ఈ శ్లోకాన్ని ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నారంటే, కొన్ని గ్రంథాలు, అంటే గ్రంథాలు అనకూడదు, వాల్మీకి రామాయణంలోని కొన్ని విషయాలని అనవసరంగా వీటిని కెలికి ఏదో వాటిని చిన్నాభిన్నం చేసిన వాళ్ళు ఉన్నారు. అందులో బుల్కే అని ఒక ఆయన ఉన్నాడు, పాశ్చాత్యుడు. ఆ బుల్కే రచించిన దాన్ని ఖండిస్తూ కాశీలో కరిపాత్రి మహానుభావులు, కరిపాత్రి స్వామీజీ అని ఆయన ఉండేవారు, ఆయన చాలా పెద్ద గ్రంథం రాశాడు నాకు తెలిసి. ఆ గ్రంథంలో తీసుకున్న రిఫరెన్సెస్ వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఇతిహాస పురాణాలు, కొన్ని 700 పైగా రామాయణాలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచి సంగ్రహించాడో ఆ కాలానికి మనకు తెలియదు, అన్ని చోట్ల నుంచి రిఫరెన్స్ ఇస్తూ వచ్చాడు. అందులో ఒక చోట ఈ శ్లోకాన్ని ఆయన ఉదహరిస్తూ బుల్కే ఇలా ఎలా అంటాడు, విశ్వామిత్రుడే శ్రీరమన్నారాయణుడుగా ఆయన్ని గుర్తించాడు అని ఒక మాట రాసి ఉన్నాడు. అది గుర్తుకొచ్చి నేను ఇక్కడ ఆ మాట చెప్తున్నాను అన్నమాట. ప్రవిశన్నాశ్రమ పదం వ్యరోచత మహాముని శశీవ గత నీహార్హ పునర్వసు సమన్విత. విశ్వామిత్ర మహాముని రామలక్ష్మణులతో కూడి ఆశ్రమమున ప్రవేశించుచు. ఎలా ప్రవేశించాడు అంటే, మంచు తొలగి పునర్వసు నక్షత్రముతో కూడిన చంద్రుని వల్లే రాజిల్లెను అంటాడు. మహర్షి యొక్క కవిత్వం చూడండి, అసలు నక్షత్రం శ్రీరాముడిదేది. సో శశీవ గత నీహారహ పునర్వసు సమన్విత, రెండవది కర్కాటక రాశిలో ఉన్న చంద్రుడు, చంద్రుడి ఓన్ రాశి కర్కాటకం. చూడండి కవిత్వం. దీని ముందర శ్లోకంలో విశ్వామిత్రుడేమంటున్నాడు, ఈ ఆశ్రమం నాదే కాదు నీది కూడా అన్నాడు. అసలు ఆయన ఎక్కడికి ప్రవేశిస్తున్నాడు గురువుగారితో కలిసి? ఆయన ఆశ్రమంలోకే ప్రవేశిస్తున్నాడు. చంద్రుడు కర్కాటక రాశిలో ఓనర్ ఆఫ్ కర్కాటకం కాబట్టి పునర్వసు సమన్విత అని చెప్పాడనమాట. తం దృష్ట్వా మునయస్ సర్వే శిద్రాశ్రమ నివాసిన ఉత్పత్త్యోత్పత్తి సహసా విశ్వామిత్రం అపూజయన్. అక్కడ వాళ్ళంతా లేచి ఒక్కసారి విశ్వామిత్రుడికి పూజలు చేశారు, స్వాగత సత్కారాలు చేశారు అందరికీ. యథార్హం చక్రిరే పూజాం విశ్వామిత్రాయ ధీమతే తథైవ రాజపుత్రాభ్యాం అకుర్వన్ అతిథిక్రియాం ముహూర్తమథ విశ్రాంతౌ రాజపుత్రావరిందమౌ ప్రాంజలి ముని శార్దూలం ఊచతు రఘునందనౌ అజ్జైవ దీక్షాం ప్రవిశ భద్రంతే మునిపుంగవ సిద్ధాశ్రమోయం సిద్ధ స్యాత్ సత్యమస్తు వచస్తవ. ఏవముక్తో మహాతేజ విశ్వామిత్రో మహాన్ ఋషి ప్రవివేశ తదా దీక్షాం నియతో నియతేంద్రియ కుమారావపితాం రాత్రిం ఉషిత్వాసు సమాహితౌ ప్రభాతకాలే చోత్థాయ పూర్వాం సంధ్యాం ఉపాస్య చ స్పృష్టోదకౌ శుచి జప్యం సమాప్య నియమేన చ హుతాగ్నిహోత్రమాసీనం విశ్వామిత్రమవందతాం. రామలక్ష్మణులు ప్రశాంత చిత్తులై ఆ రాత్రిని గడిపారు. అక్కడ ఉషఃకాలమునే మేల్కొని స్నానాధికములను ఆచరించి సూర్యునకు అర్ఘ్యప్రదానములను నర్చి నియమపూర్వకముగా గాయత్రి మంత్రాన్ని జపించి ప్రాతఃకాల సంధ్యోపాసనను ముగించుకొనిరి. ఇంతలో విశ్వామిత్రుడు ఔపాసనాది అగ్నికార్యములను ఆచరించి ఆసీనుడయ్యుండగా వారు ఆయన కడకు వచ్చి నమస్కారం చేసుకున్నారు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే బాలకాండే 39వ సర్గ. ఇంకొక సర్గ. సరే, ఇవాళకి స్వస్తి. మరల బుధవారం కలుసుకుందాము. శ్రీరామచంద్ర శ్రితపారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖాంబోరు చంచరీక నిరంతరం మంగళమాతనోతు. జై శ్రీరామ్.